పితా పుత్ర పవిత్రాత్మా నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రేమ గల ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 17వ సామాన్య శుక్రవారంను ప్రవేశించి ఉన్నాం. ఈరోజు మనము పునీత జాన్ మరియా వియాని గారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. మీ అందరికీ పండుగ శుభాకాంక్షల్ని తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు మత్తయి శుభవార్త 13:54-58 ధ్యానిస్తూ ఉన్నాం. ఈనాటి ధ్యానాంశము విశ్వాసము. మరి ధ్యానమునకు ఉపకరించే వాక్యాన్ని మనము చదువుకుందాం. మత్తయి శుభవార్త 13:58 కనుక మనం చదివినట్లయితే ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. ఆ ప్రజల అవిశ్వాసము వలన యేసు అచ్చట ఎక్కువగా అద్భుతములు చేయలేదు అని వాక్యం మనకి సెలవిస్తూ ఉన్నది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన లోకములో దేవుని మీద విశ్వాసం సన్నగిలుతూ ఉన్నది. దేవుని గూర్చిన జ్ఞానాన్ని పొందాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. యేసు తన పట్టణమునకు ఒక బోధకునిగా ఒక శిష్యులతో వచ్చారు. ప్రార్థనా మందిరంలో ఉపదేశిస్తూ ఉన్నారు. ఆయన చేసిన అద్భుతాల గురించి నజరేతు ప్రజలు వింటూ ఉన్నారు. ఇక్కడ కూడా అద్భుతాలు చేస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు. కానీ ప్రభువు ప్రవక్త స్వదేశమందును సహృదమందును తప్ప మరెందునో సన్మానింపబడకపోడు అని పలుకుతూ ఉన్నారు. అందుకు నజరేతు వాసులు మరి అవమానముగా తలంచారు. ఆయనను తృణీకరించారు. ఆయన బోధనలు అంగీకరించలేదు. రక్షణ సందేశాన్ని బోధించడానికి ఎంతగానో శ్రమిస్తున్న యేసుకు, తన వారు ఎంతో అండగా ఉంటారని భావించిన యేసుకు వారు తిరస్కరించడం ఎంతగానో నిరాశ కలిగించే విషయమే. కానీ యూదులు తిరస్కరణతో యేసు నిరాశ చెందక ముందుకు సాగిపోయి అన్యుల మధ్య ఎన్నో అద్భుతాలు చేశారు. అలాగే క్రైస్తవ సువార్త బోధనను యూదులు తిరస్కరించినప్పటికీ అన్య జనులకు క్రీస్తు సువార్త ప్రకటించబడిందని అపొస్తల కార్యములు 13:46 18:6 వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరులారా, అనుదిన జీవితంలో తిరస్కరణలు, చిత్కారాలు, ద్రోహం, నిర్లక్ష్యం, వెన్నుపోటు మొదలైనవి ఎదురైనప్పుడు ధైర్యముతో ఆశాభావంతో ముందుకు సాగిపోవాలి. అలాగే నజరేతు వాసుల వలె మనం దేవుణ్ణి నిరాకరించకూడదు, తిరస్కరించకూడదు. ఒక్కొక్కసారి మన గర్వము, అహంకారం వలన మన దరికి వస్తున్న దేవుని యొక్క సహాయాన్ని పొందలేకపోతూ ఉన్నాం. దృఢమైన విశ్వాసం కలిగి ఉండాలి. మంచిని మాత్రమే మననం చేస్తూ ఉండాలి. ఇతరుల ద్వారా కలిగే చెడును కూడా దేవుడు మన కోసం దానిని ఆశీర్వాదకరంగా మార్చగలడని విశ్వాసాన్ని మనం ప్రకటించాలి. మొదటి పఠనంలో చెప్పబడినట్లుగా పండుగలు మన రక్షణ చరిత్రను గుర్తు చేస్తూ ఉన్నాయి. అవి మన ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడతాయి. నేడు పునీత జాన్ మరియా వియన్న గారి స్మరణను చేస్తూ ఉన్నాం. ఫ్రాన్స్ దేశంలో ఆర్స్ అనే ప్రదేశంలో విచారణ గురువులుగా పనిచేశారు. అతని పుణ్య జీవితము ఇతరులకు సహాయం చేయాలన్నటువంటి ఆయన సంకల్పము నేడు మనకు ఆదర్శనీయము. అనేక గంటల పాటు ప్రజల యొక్క పాప సంకీర్తనాలు వినేవారు. సువార్త బోధనకు, సత్యోపదేశ బోధనకు తన సమయాన్ని ఎక్కువగా వెచ్చించేవారు. అనేక మందిని విశ్వాసంలో నడిపించడానికి దేవుడు ఈ గురువును సాధనముగా వినియోగించుకున్నారు. ఈరోజు మనము సమస్త గురువుల కొరకు ప్రార్థన చేద్దాం. ఈ యొక్క చిన్న వాక్య పరిచర్య ద్వారా మనందరినీ కూడా దేవుడు పితా పుత్ర పవిత్రాత్మ నామమున దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా.